అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణంలో బోయ వాల్మీకి కులాన్ని గిరిజన జాబితాలో మమేకం చేయడం అన్యాయమని మండల పరిధి లోకల అంగన్వాడీ సిబ్బందితో ఉద్యమరాలు మరియు జిల్లా స్త్రీ సంక్షేమ కార్యదర్శి హైమావతి ఆధ్వర్యంలో నేడు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైమావతి మాట్లాడుతూ నేటి అధికార ప్రభుత్వం తమ స్వలాభాలు పదవుల కోసం కలుపుతున్నారు అనేది నేరుగా కనిపిస్తుంది. ఈనాడు మన్యంలో గిరిజనులు ఆర్థికంగా నిరుద్యోగులకు అనేక మంది ఉన్నారు. నేడు బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలిపితే రాబోయే రోజుల్లో గిరిజనులు చాలా దౌర్జన్యంగా మారటం ఖాయమని తక్షణమే ప్రభుత్వం గిరిజనుల ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ప్రభుత్వం తీర్మానం రద్దు చేయాలని అలాగే నేటి ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు ఇచ్చిన హామీలు అధికారం చేపట్టిన తర్వాత గాలికి వదిలేశారని దీనికి నిదర్శనం అంగన్వాడీ ఉద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు నెల జీతాలు పెంచుతానని చెప్పి నేటికి పరిష్కారం చేయలేదని తెలిపారు. తక్షణమే తీర్మానం వెనక్కి తీసుకోకపోతే గిరిజనులందరూ మమేకమై సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు ఉద్యమాలు చేపట్టడం ఖాయమని హెచ్చరించారు. వీళ్ళ ఆరోపణల మేరకు బోయ వాల్మీకుల్ని ఎస్టీలో చేస్తే రానున్న రోజుల్లో ఉద్యోగాలు రావు, అలాగే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. నేడు మనం చూస్తున్నాము, గవర్నమెంట్ రాకుండా ముందు అది చేస్తాం ఇచ్చేస్తాం గిరిజనులకు ప్రత్యేక ప్యాకేజీలు అన్నారు, కానీ అది నేటి వరకు కూడా చేయలేదని చెప్పిన వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కనీసం అంటే మనకు అంగన్వాడీ టీచర్లు కూడా వేతనాలు లేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం గిరిజనులు అయితే చాలా చులకనగా బాగుందని చూస్తుంది. అలాగే నేడు ఈ బోయి వాల్మీకులు కూడా మాకు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కొమ్ము కాస్తున్నారు, వారు కూడా సంతకాలు పెడుతున్నారని చెప్పి సంతకాలు పెట్టడం వల్ల ఇది అవుతుందని చెప్పిన ఆవిడ ఆరోపిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ గిరిజనులకైతే ఇబ్బంది కలవడం అనేది వాస్తవం, ఎందుకంటే నేడు మనం చూస్తున్నాము వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడ గిరిజనులు మాత్రం చాలా తక్కువ సంఖ్య ఉంది. అది ఇంకో విషయం ఏంటంటే ఆదివాసులు అంటే గిరిజనులే, ఎందుకంటే కారణం ఏంటంటే ఆదివాసులు ఇక్కడ బతికే తీరు అన్నీ చూస్తే మనకు తెలిసింది. కానీ ఈరోజు బోయి వాల్మీకుల పరిస్థితి చూస్తే కొన్ని లక్షలు అంటే కోట్లకు అధిపతులు కూడా అందులో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి ఇందులో కలిపితే వీళ్ళకే నష్టం అనేది కూడా మనకు తెలుస్తుంది. దయచేసి ఇప్పటికైనా సరే గిరిజనులు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో వారి మనుగడి గురించి ఆలోచించి ఇప్పటికైనా సరే ఆ తీర్మానం వెంటనే విడుదల చేయకుండా వెంటనే కట్టడి చేయాలని చెప్పని వీళ్ళందరూ కోరుతున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలంలో నేడు మన ఉద్యమకారులు అలాగే జిల్లా కార్యదర్శి అయినటువంటి మన హైమా గారు ఇక్కడ ఉన్నారు. అసలు ఏంటంటే ఈ కార్యక్రమం గల కారణం ఏంటంటే నేటి రాష్ట్ర అధికార ప్రభుత్వము బోయి వాల్మీకిని తీసుకొని వచ్చి ఎస్టీ జాబితాలో కలిపేందుకే అది చట్టరీత్యా నేరమని చెప్పేది, చట్టరీత్యా నేరమని అలాగే గిరిజనులకు తొంగలోకి తొక్కడానికే అనేది మనకు నేరుగా కనిపిస్తుంది. మరి దీనిపై వీళ్ళు ఏటి మాట్లాడతారు ఏంటనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ బోయి వాల్మీకిల్ని మన దాంట్లో అంటే మీ గిరిజనులో కలపడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా రానున్న రోజుల్లో? చాలా ఇబ్బందులు ఉన్నాయి. బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే మాకు వచ్చే ఉద్యోగాలు రావు, అలాగే మా పిల్లల చదువులు కూడా వెనుకబడి పరిస్థితి ఉంది. అలాగే బోయ వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే అన్నిటికీ ఉద్యోగాలే కాదు అన్నీ వాళ్ళకే వచ్చే పరిస్థితి ఉంది. మాకు గిరిజనులుగా తొంగల తొక్కే పరిస్థితి చేస్తుంది ప్రభుత్వం. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి గిరిజనులకి అనేక మేలులు చేస్తానని చెప్పింది, కానీ ఇంతవరకు ఒక్క మేలు కూడా చేయలేదు. గిరిజన ప్రాంతంలో గిరిజనులకి సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్స్ కూడా కనీస వేతనాలు ఇవ్వట్లేదు, అలాగే ఉద్యోగాలు తీయట్లేదు. యూత్ చదువుకొని కూడా వీధిన పడి ఉండే పరిస్థితి జరుగుతుంది. అంతేకాదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు, నిరుద్యోగులు నిరుద్యులుగానే మిగిలిపోతున్నారు. ఏం చేసే పరిస్థితి లేదు. నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు, కానీ ఇంతవరకు ఏటి కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గిరిజనులకి బోయ వాల్మీకులకి ఎస్టీ జాబితాలో చేర్చడంలో ఉద్దేశం ఏంటో మాకు తెలియదు, కానీ మా నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళారు, వెళ్ళి చట్టసభల్లో అడగకుండా నిద్రపోతున్నారా అనేసి నేను అడుగుతున్నాను. అంతేకాదు ఇప్పుడు మా ఎంపీ ఎమ్మెల్యేలు గిరిజనుల బాగోగులు కోరుకుంటారని వాళ్ళకి మేము ఓటేసి గెలిపించి చట్టసభల్లో పంపిస్తే చట్టసభల్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన బిర్యానీ తిని ఏసీ రూముల్లో కూర్చొని నిద్రపోతున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు బోయ వాల్మీకుల్ని ఎస్టీ